బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే ఏ కంపెనీలో అయినా కూడా అది సర్వీస్లో అయినా ఇన్వెంటరీలో అయినా మనము ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేస్తాం. ఒక 2 లక్షలకో 3 లక్షలకో పర్చేజ్ చేస్తాం. మనం పర్చేజ్ చేసేటప్పుడే 2 lakhs పర్చేజ్ చేసామనుకోండి, ఆ 2 lakhs అనే అమౌంట్ మనం అట్ ఏ టైం పే చేయలేము. వాళ్ళకి చెప్తాం ముందుగానే, సార్ మేము ఫుల్ అమౌంట్ ఒకటేసారి పే చేయలేం, మాకు బిల్ వైజ్ నెంబర్ వైజ్గా మాకు ప్రొవైడ్ చేయండి అంటే బిల్ నెంబర్ 1 మీద ఒక 50,000, బిల్ నెంబర్ 2 మీద ఒక 50,000, బిల్ నెంబర్ 3 మీద ఒక 1,00,000 రూపాయలు అలా ఇవ్వండి. మాకు ఏ బిల్ నెంబర్ అమౌంట్ మా దగ్గర ఉంటే ఆ బిల్ నెంబర్ మేము క్లియర్ చేసుకుంటాం అని పర్చేజ్ చేసేటప్పుడే మీకు వాళ్ళకున్న ఫ్రెండ్షిప్ ద్వారా రిలేషన్ ద్వారా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటారు పర్చేజ్ చేసేటప్పుడు. ఓకే, సో పర్చేజ్ చేసేటప్పుడు కానీ సేల్స్ చేసేటప్పుడు కానీ రెండింటికి కూడా మనము రెఫరెన్స్ నెంబర్ అనేది మనము ఫాలోఅప్ చేస్తాం. ఓకే, సో దీంట్లో న్యూ రెఫరెన్స్, అగైనెస్ట్ రెఫరెన్స్, ఆన్ అకౌంట్, ఓకే అవి ఉంటాయి మనకి. సో వాటిని ఎలా ఉపయోగిస్తామో చూద్దాం. సో ప్రాబ్లం చూడండి, రఫీ ఎంటర్ప్రైజెస్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనమాట. 5 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పర్చేజెస్ ఫ్రమ్ ప్రియా ట్రేడర్స్ 2,60,000కి మనం పర్చేజ్ చేసాం. ఒక్క నిమిషం సార్, చెప్పండి. సెంటర్లో ఉన్నాను సార్. ఏవో సార్ మన సుబాటి సారా? ఓకే ఓకే సర్లే రాండి అండి. ఎంత టైం పడుతుంది? ఓకే ఓకే సార్. ఓకే ఓకే సార్. ఆపోజిట్ సార్. ఓకే 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 సార్. ఓకే చూడండి, 5 lakhs బిజినెస్ స్టార్ట్ చేశారు. ప్రియా ట్రేడర్స్ దగ్గర నుంచి 2,60,000కి పర్చేజ్ చేశారు. 2,60,000కి సో పర్చేజ్ చేసిన తర్వాత వీళ్ళు పర్చేజ్ చేసేటప్పుడే ఒక 5 బిల్ నెంబర్స్ మీద బైఫ్రికేట్ చేసుకున్నారు. సో 50,000 ఒక బిల్ నెంబర్ మీద, 100 మీద, 101 మీద 75,000, 102 మీద 80,000, సో 103 మీద 25,000, 104 మీద 30,000 లెక్కన ఈ 2,60,000 అనే అమౌంట్కి ఫిక్స్ చేసుకున్నారు. తర్వాత సేల్ చేస్తారు కాంట్రాక్ట్స్కి 2,50,000. సో సేల్ చేసేటప్పుడు ఒక 4 బిల్ నెంబర్స్ మీద ముందుగానే మాట్లాడుతున్నారు. బిల్ నెంబర్ 202,80,000, 203 మీద 25,000 వచ్చే విధంగా సెట్ చేస్తారు. తర్వాత మనం ఇక్కడ ఏవైతే బిల్స్ రైజ్ చేస్తున్నామో అయ్యే బిల్ నెంబర్స్కు ఇక్కడ డబ్బులు పే చేయాలి. ఇక్కడ డబ్బులు పే చేయాలి. పైన పర్చేజ్ చేసాము, ఇక్కడ అదే బిల్ నెంబర్స్కి అమౌంట్ పే చేస్తున్నాం. పెండింగ్ బ్యాలెన్సెస్ కూడా చూపిస్తాయి. ఇక్కడ సేల్ చేసాము, ఇవే బిల్ నెంబర్స్ మీద మళ్ళీ అమౌంట్ కూడా రిసీవ్ చేసుకుంటాం. ఏవైతే ఫుల్ అమౌంట్లు క్లియర్ చేసి ఉంటారో అవి క్లియర్ అవుతాయి. ఏవైతే అమౌంట్ పెండింగ్లు ఉంటాయో అవి పెండింగ్ ఉంటాయి. ఇక్కడ 1,00,000 సేల్స్ కానీ వాళ్ళు ఇచ్చింది మనకి ఇట్లా 80,000 ఇచ్చారు అంటే 20,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఇక్కడ మనము 50,000కు పర్చేజ్ చేసాం కానీ మనం ఇక్కడ అమౌంట్ ఎంత ఇచ్చినాం? 40,000 ఇచ్చినాం. 10,000 పెండింగ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. బిల్ వైజ్ అంటే కస్టమర్స్ అయినా తర్వాత సప్లయర్స్ అయినా పెండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉంటే సో చేస్తాయి. క్లియర్ అయిపోయిన బిల్స్ క్లియర్ అయిపోతాయి. ఇక్కడ 103, 104 25,000, 30,000 పర్చేజ్ చేసావు. ఇక్కడ బిల్ నెంబర్ 103, 104 25,000, 30,000 అమౌంట్ ఇచ్చేసినావు. ఇంకా ఆ బిల్ నెంబర్ నీకు సో చేయదు, పెండింగ్ బ్యాలెన్సెస్ మాత్రమే సో చేస్తాయి. ఓకే, ముఖ్యంగా నెట్ లాస్ మనకి 5,000 ఉంది. ఇక్కడ నెట్ లాస్ 5,000. ఈ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. రఫీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ క్రియేషన్ చేస్తున్నానండి. కంపెనీ క్రియేట్, కంట్రోల్ V పేస్ట్ చేస్తాం. సెప్టర్లో మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆఫ్ వేసి పెట్టండి. బిల్ వైజ్ కూడా వేసి పెట్టండి. ఎనేబుల్ బిల్ వైజ్ అనేది కూడా చేసి పెట్టండి. రిమైనింగ్ ఆప్షన్స్ నో అవసరం లేదు. మెయింటైన్ అకౌంట్, ఎనేబుల్ బిల్ వైజ్ అనేది ఈ టూ ఆప్షన్స్ వేసి పెట్టండి. ఎందుకంటే ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క ఫ్యూచర్ మనకి ఇక్కడ అవసరం ఉంటుంది. ఓకే, యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే డన్. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ లైక్ వెళ్దాం. ఇంకా గ్రూప్తో మనకు అవసరం లేదు, ఇప్పుడు లెడ్జర్ లైక్ వెళ్దాం. ఫస్ట్ మనకి క్యాపిటల్ ఉంటుంది. క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి. సేవ్. నెక్స్ట్ ఏముంది, పర్చేజ్ ఉంది, ప్రియా ట్రేడర్స్ ఉంది. సో ఇక్కడ పర్చేజ్ చేసుకున్నాం. పర్చేజ్ అకౌంట్, పర్చేజ్కి పర్చేజ్ అకౌంట్ కొన్ని వాటర్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రియా ట్రేడర్స్. ఎప్పుడైతే ఎఫ్ లెవెల్లో మీరు బిల్ బై బిల్ అనే ఆప్షన్ వేసి పెడతారో ఆ ఆప్షన్ ఆటోమేటిక్గా ఇక్కడ ఎస్ వస్తుంది. టాలీ ఈఆర్పి నెలలో అయితే అది నోలో ఉంటుంది, మనమే వేసి పెట్టుకోవాలి. లేటెస్ట్ వర్షన్లో ప్రీ డిఫైన్డ్గా వాళ్ళే ఇచ్చేసారు. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఏముంది, సేల్స్. అకౌంట్. నెక్స్ట్ కాన్ ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్స్ కి సండ్రీ డెప్టార్స్ కి మాత్రమే ఈ ఆప్షన్స్ అనేది వస్తాయి. సండ్రీ డెప్టార్స్, సండ్రీ క్రెడిటర్స్ మాత్రమే ఈ ఆప్షన్స్ వస్తాయి. ఓకే, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. ఓకేనా, ఇలా 4 మనము క్లియర్ చేయాలి. ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఓచర్లోకి వెళ్దాం. ఓచర్లోకి వెళ్ళి ఫస్ట్ రిసిప్ట్ కదా, క్యాపిటల్ అమౌంట్ ఎంత, 5 lakhs. సేవ్. నెక్స్ట్ పర్చేజ్లోకి వెళ్ళిన తర్వాత చేంజ్ మోడ్లోకి వెళ్ళాం. చేంజ్ మోడ్ యాజ్ ఓచర్. ప్రియా ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేస్తామండి. అమౌంట్ ఎంత, 2,60,000. ఇప్పుడు చూడండి, అగైనెస్ట్ రెఫరెన్స్, న్యూ రెఫరెన్స్, అడ్వాన్స్, ఆన్ అకౌంట్ ఉంది. ఇప్పుడు మనం కొత్తగా రైట్ చేస్తున్నామంటే న్యూ రెఫరెన్స్. కొత్తగా చేసిన అమౌంట్కి బిల్లు పే చేస్తే అగైనెస్ట్ రెఫరెన్స్. ఆన్ అకౌంట్ అంటే స్పాట్ అమౌంట్. అడ్వాన్స్ అంటే ముందుగా పే చేయడం. అంటే ఆ 2,60,000 అనే అమౌంట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే న్యూ రెఫరెన్స్ ఇస్తున్నాం. బిల్ నెంబర్ 100 మీద 50,000 ఇస్తున్నాం. చూడండి, డ్యూ డేట్ ఆర్ క్రెడిట్ డేస్ అన్నారు. ఆ అమౌంట్ ఏ డేట్ లోపల మీరు పే చేస్తారు అని ఆ డేట్ కూడా ఇవ్వమని అడుగుతారు. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. చూడండి, ఈ 2,60,000 అనే అమౌంట్ని మనము ఒక 5 బిల్ నెంబర్స్ మీద డివైడ్ చేసుకున్నాం. ఓకే, బిల్ నెంబర్ 100 మీద 50,000. బిల్ నెంబర్ 101 టైప్ చేసుకోకుండా దీన్ని కాపీ చేసుకుంటాం. Ctrl+C ఇక్కడ పేస్ట్ చేస్తాం. 75,000 పేస్ట్ చేస్తున్నా. Ctrl+V. 102 80,000. 103 25,000. 104 30,000. ఆ 2,60,000 అనే అమౌంట్ మనము 5 బిల్ నెంబర్స్ మీద ఎంటర్ చేసుకున్నాం. సేవ్. నెక్స్ట్ సేల్స్, F8. చేంజ్ మోడ్ యాజ్ కాన్ ట్రేడర్స్ కి సేల్ చేస్తున్నామండి. టోటల్ అమౌంట్ ఎంత సేల్ చేస్తున్నాం, 2,55,000 కి సేల్ చేస్తున్నాం. కూడా న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. కొత్తగా బిల్లు రైజ్ చేస్తున్నప్పుడు అది సేల్స్ లో అయినా పర్చేజ్ లో అయినా మనము న్యూ రెఫరెన్స్ తీసుకోవాలి. 200. 1 lakh. 1 lakh. 1 2 0 1. 50 lakh. 50,000. 202 bill number. 80,000. Bill number 203. 25,000. Yes, this correct. Okay. ఇప్పుడు మనం పర్చేజ్ చేసాం, సేల్ చేసాం, ఆ అమౌంట్ లో అమౌంట్ పే చేయాలి. పర్చేజ్ చేసాం కదా, ఇప్పుడు మనం డబ్బులు పే చేస్తున్నాం పేమెంట్ ఎవరికి? ప్రియాకి. సో 2,60,000 మనం పర్చేజ్ చేసాము, కానీ ఎంత ఇస్తున్నాం ఇక్కడ? 1,55,000 ఇస్తున్నాం. అగైనెస్ రెఫరెన్స్ తీసుకోవాలి. అగైనెస్ రెఫరెన్స్ ఓకే, అంటే 50,000 మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? సెకండ్ బిల్ కి 75,000 పర్చేజ్ చేసాం, కానీ 60,000 ఇస్తున్నాం. పర్చేజ్ చేసాం కానీ డబ్బులు పే చేయలేదు, అది అలాగే పెండింగ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. 03 25,000. 04 30. క్యాష్ తీసుకోవాలి. క్యాష్ యాక్సెప్టర్ నో సేవ్. సేల్ చేసాం కదా, సేల్ చేసిన తర్వాత రిసిప్ట్ F6. Priya Traders 2,05,000. Against reference 1 lakh మనం సేల్ చేసాం, కానీ 80,000 ఇస్తున్నాం. 50,000 ఇస్తే 50,000 ఇచ్చేస్తున్నారు. 80,000 సేల్ చేస్తే 50,000 ఇచ్చారు. 25,000 క్యాష్ సేవ్. ప్రాఫిట్ అండ్ లాస్ లెక్క వెళ్ళి ఆల్ టెఫల్ ఇస్తాం. 2,60,000 మనం పర్చేజ్ చేసాం, 2,50,000 సేల్ చేసాం. నెట్ లాస్ మనకి 5,000. నెట్ లాస్ 5,000. చేసిన ట్రాన్సాక్షన్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఓకే, తర్వాత డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, అవుట్ స్టాండింగ్స్, పేయబుల్స్. ఆల్ F1 ఇస్తే ఎక్స్పాండ్. చూడు ప్రియా ట్రేడర్స్ బిల్ నెంబర్ 100 మీద 50,000 పర్చేజ్ చేసాం, 40,000 ఇచ్చినాం, ఇంకా 10,000 పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. 101 75,000 పర్చేజ్ చేసాం, 60,000 మాత్రం ఇచ్చినాం, 15,000 పెండింగ్ ఉంది. 80,000 పర్చేజ్ చేసాం, 80,000 పెండింగ్ ఉంది. టోటల్ అమౌంట్ కలిపితే 1,05,000 ఉంది. 1,05,000 రిసీవబుల్స్లోకి వెళ్తాం. ఏవైతే క్లియర్ అయి ఉంటాయో అవి కనిపించవు, క్లియర్ కానిటి మాత్రమే కనబడతాయి. అవి మనం రిసీవబుల్కి వెళ్తే మనకు కనపడతాయి. పే చేసినట్టు లెడ్జర్ వైజ్ అయినా వెళ్ళొచ్చు. లెడ్జర్లోకి వెళ్తే కాన్ ట్రేడర్స్ కాన్ని మాత్రమే షో చేస్తుంది. ఓకే, ప్రియా ట్రేడర్స్ ప్రియాది మాత్రమే షో చేస్తుంది. లెడ్జర్ వైజ్ అయినా వెళ్ళి చూసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా బిల్ వైజ్ మెయింటెనెన్స్ అనేది ఇలా చేయాల్సి వస్తుంది. అర్థమైందా అండి? బిల్ వైజ్ మెయింటెనెన్స్ అర్థమైంది సార్. మనం మోడల్కి ఒక ప్రాబ్లం చెప్పుకుంటూ వెళ్దాం, టైం ఉన్నప్పుడు రెండోది కూడా చేసుకుంటాం.